హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు అండి కార్తీక మాసం ప్రారంభం అవగానే మనకు గుర్తొచ్చేవి మూడే మూడు నియమాలు అది నదీ స్నానము అలాగే ఉపవాసము దీపదానము ఇవి మనకు గుర్తు వస్తూ ఉంటాయి అయితే దీంట్లో మనకి చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి అందులో నేను కొన్ని డౌట్స్ అనేవి ఈరోజు మీకు వీడియోలో నేను మీకు క్లియర్ చేస్తాను నాకు వరకు చెప్తున్నానండి ఇది ఏమైనా తప్పు ఉంటే నాకు క్షమించండి డౌట్ ఉంటే మళ్ళీ అడగండి కార్తీక మాసంలో భార్యాభర్తలు కలవవచ్చా భార్యాభర్తల మధ్య కామ్య కామ్యార్థం అని అంటారు కదండి కామ్యవాంఛలు అనేవి సహజం ఇది మనకి అనాది నుంచి వస్తున్న కూడా ఒక స సంప్రదాయం కాబట్టి భార్యాభర్త కలవచ్చా అంటే కలవకూడదు ఈ నెల అంతా కూడా ఎప్పుడు కలవవచ్చు అంటే ఎవరైనా పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆ ఆ ప్రాసెస్ అనేది ఉండాలి కదా దానికోసం మనము కలవచ్చు అలాగే ఎవరైనా ఉపవాసం అంటే రేపు ఉపవాసం ఉంటున్నాము సోమవారం ఉపవాసం ఉంటున్నాము అన్నప్పుడు ఆదివారం సోమవారం అలాంటి టైంలో కలవకూడదు అలాగే ఈ నెల ఎవరైనా నెలంతా కూడా ఉపవాసం ఉంటారు వాళ్ళ కోసం కూడా వాళ్ళు కూడా కలవకూడదు అలాగే ఇంకా ఎవరైనా పూజలు చేస్తూ ఉంటారు అంటే మూడు వందల అరవై ఒత్తులు కానీ లేకుంటే సోమవారం వ్రతాలకు చేస్తూ ఉంటారు కదా అలాంటి డేస్లో కూడా కలవకూడదు నన్ను అడిగితే ఈ నెల అంతా కూడా భార్యాభర్తల మధ్య బ్రహ్మచర్యం అనేది పాటిస్తే చాలా మంచిది మరి మేము కలిసాం మేడం ఏం చేయాలి ఒకవేళ కలవ ఖచ్చితంగా కలవాలి అంటే ఏం చేయాలి అంటే తలస్నానం చేసి లేవగానే తలస్నానం అనేది చేసి బట్టలు కడిబట్ తట్ మేము కట్టుకొని కదా ఆ బట్టలతో స్నానం చేసి ఇల్లు అలికేసి అలాగే దేవుడి గదిని శుభ్రం చేసి ఆ తర్వాత మళ్ళీ దీపారాధన అనేది చేసుకోవాలి ఇది చేసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు అలాగే ఈ కార్తీక మాసంలో మధ్యాహ్నం పడుకోవచ్చా మధ్యాహ్నం టైంలో కాదు ఎప్పుడూ కూడా మధ్యాహ్నం టైంలో పడుకుంటే ఆ తర్వాత సాయంత్రం దీపారాధన అనేది చేయకూడదండి మళ్ళీ స్నానం చేసి దీపారాధన అనేది చేయాలి కొందరికి ఆరోగ్యం పరంగా పడుకోవాలి అంటే వాళ్ళు కూడా స్నానం అనేది చేసి పడుకో చేయాలి ఎందుకంటే మనం బెడ్ పైన పడుకొని ఉంటాం అది ఆ బెడ్ పైన అందరు తొక్కింటారు అలాగే మనం ఏవైనా చేసి ఉంటాము అలాగే అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా బెడ్ పైన కాబట్టి అలా పడుకొని మళ్ళీ దీపారాధన అనేది సాయంత్రం టైంలో చేయకూడదండి అలాగే ఈ కార్తీక మాసంలో దీపారాధన అనేది ఖచ్చితంగా అయితే చేయాలి పిండి దీపారాధన ఉసిరి దీపారాధన అలాగే నువ్వులు పోసి దీపారాధన చేస్తారు కొంతమంది ఆ దీపారాధన ఇవన్నీ కూడా చేసి చివరి అంటే ముప్పై రోజు లాస్ట్లో బ్రాహ్మణునికి వెండి ప్రమిదలో బంగారు వత్తిని చేసి దీపారాధన అంటే దీప దానం అనేది చేస్తారు ఇలా చేయడం వల్ల చాలా మంచిది అలాగే ఇంకొకటి నదీ స్నానం అనేది మనకి మెయిన్ ఈ కార్తీక మాసం అంటే నదీ స్నానం అనేది చాలా ముఖ్యమైనది కానీ మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నదీ స్నానం అనేది చేయడం కుదరదు అలాంటి వాళ్ళు ఒక మనం ఫస్ట్ చెంబు వాటర్ తీసుకుంటాం కదా ఆ చెంబుని చేతిలో పట్టుకొని గంగైచ యమునైచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అంటే గంగా నది నర్మనా నర్మదా నది అలాగే ఈ నదులన్నీ ఏడు నదులు కూడా మన దగ్గరే ఉన్నాయి నేను అందులో మునుగుతున్నాననిగా భావించి ఆ నీటిని మన తలపైన పోసుకోవాలి ఇలా మూడు సార్లు అనుకొని స్నానం చేసినట్లయితే మనం ఏడు నదులలో మునిగిన పుణ్యమైన లభిస్తుంది అని మన నమ్మకం అలాగే ఈ మాసంలో మారేడు చెట్టు కింద దీపం పెడితే ఆ ఇల్లు ఆ పిల్లలు ఆ ఇంట్లో ఉన్న యజమాని యజమానురాలు అందరూ కూడా వంశాభివృద్ధి అలాగే ఇష్ట కామ్యాలు ఏ ఉన్నా కూడా నెరవేరుతాయండి మారేడు చెట్టు అంటే బిల్వపత్రం చెట్టు ఒకవేళ ఈ నెలలో బిల్వపత్రాలతో శివుణ్ణి అర్చన చేసిన అలాగే బిల్వపత్రాలతో మనము శివ శివకేశవులకి అర్చన చేసిన అలాగే బిల్వ పత్రం టచ్ చేసినా కూడా మనకి అంత పుణ్యం లభిస్తుందంట అందుకోసమే నేను మీకు ఈరోజు చెట్టు చూపిస్తున్నాను బిల్వ పత్రం చెట్టు మా ఇంటి దగ్గరలోనే ఉంది ఇవన్నీ కూడా నాకు దొరకడం అనేది చాలా అదృష్టంతో భావించాలి నేను ఇక్కడ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి బెంగళూరులో ఉన్నాను కానీ నాకు ఈ రోజే కార్తీక మాసంలోనే నాకు ఈ చెట్టు అనేది కనిపించింది నేను రోజు అదే దారిలో వెళ్తాను నాకు ఎప్పుడు కనిపించలేదు ఈ రోజే కనిపించింది కాకపోతే అక్కడ ఎక్కువ వాటర్ వేయడం వే వేయకపోవడం వల్ల వాళ్ళు సరిగ్గా చెట్టు లేదు కానీ చాలా హ్యాపీ అండి ఎందుకు ఇవే మనకు తెలుస్తూ ఉంటాయి మనం కార్తీక పురాణం చదవడం వల్ల దీపాలు పెట్టడం వల్ల అలాగే కార్తీక సోమవారాలు పూజలు చేయడం వల్ల మనకి ఏమేమి లాభాలు ఉంటాయి అంటే ఇవే మనకు తెలుస్తూ ఉంటాయి దేవుడే మనకు ప్రత్యక్షంగా వస్తున్నాడు అని అలాగే ముఖ్యమైనది గోదానం గోవుకి ఈ నెలలో దానం చేస్తే చాలా మంచిది మేము ఇక్కడ ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ గోదానం అనేది ఈ కార్తీక మాసంలో చేసాము కార్తీక మాసంలో ఏమేమి చెయ్యాలో ఏమేమి చెయ్యగ చెయ్యగలము అవన్నీ కూడా నేను ఈ నెలలో మా ఇంట్లో వాళ్ళం మేము అన్నీ కూడా చేస్తున్నాము నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ పరమాత్మని ఆశీస్సులు మనతోనే ఉన్నాయి కాబట్టి ఇలా చేస్తున్నాము అని సో గోదానం అనేది చాలా మంచిదండి బ్రాహ్మణునికి దానం ఎలాగ చేస్తాము గోదాని గోదానం అంటే మన ఇంటి దగ్గర ఆవు వచ్చినా కూడా అలా గోదానం అనేది చేస్తే చాలా మంచిది అలాగే ఈ పువ్వులు నా నాగమల్లి పువ్వులు అంటాం కదా ఈ పువ్వులతో శివ శివుణ్ణి ఆరాధిస్తే చాలా మంచిదండి ఇంకా ఫైనల్గా నాన్ వెజ్ అనేది ఈ నాన్ వెజ్ తినచ్చా అన్న విషయానికి వస్తే చెప్తున్నాను అస్సలు తినకూడదు ఈ నెలలో కానీ మాఘమాసంలో కానీ అలాగే కొందరు ధనుర్మాసంలో కూడా ఉంటారు ఈ నెలలో నాన్ వెజ్ ఎగ్ ఇలాంటివన్నీ అసలు తినకూడదు ఆ థాట్స్ కూడా రానియకూడదు ఎన్ మరి శివుడు తింటాడు కదా అంటారు శివుడు తింటాడో మనకు తెలియదు ఎందుకంటే మనం మనం చూడలేదు ఆ దేవుని మనం చూ చూడలేదు కాబట్టి శివుడు తింటాడు అన్న నా క్వశ్చన్స్ నన్ను అయితే అడగద్దు ప్లీజ్ ఎందుకంటే చాలామంది ఇలాగే రివర్స్లో నన్ను క్వశ్చన్స్ అడిగేవాళ్ళు సో ఇలాగా మనము నాన్ వెజ్ అనేది తినకూడదండి ఒకవేళ మేము తింటున్నాము అంటే ఆదివారం అలా తినేసి చక్కగా మళ్ళీ ఇల్లు అలుక్కొని తలస్నానం చేసి పూజ అనేది చేసుకోండి ఈ ఈ నెలలో ఖచ్చితంగా దేవాలయాల సందర్శనం అనేది తప్పకుండా మాత్రం చెయ్యండి సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ కామెంట్లో చెప్పండి నేను ఖచ్చితంగా అయితే మీకు నేను రెస్పాండ్ అవుతాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సర్వేజన సుఖినో భవంతు